గణేషన్మహ గాయత్రిదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ఇరవయో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి ఇరవై ఆరో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశిల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మిథున రాశి వారి యొక్క ఫలితాలు మిథున రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతుంది ముఖ్యంగా విద్యార్థులకి అన్ని రకాల పరీక్షలు విజయం పొందుతారు అలాగే మంచి స్థాయిలోకి వెళ్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం వ్యాయామం చేయడం చురుగ్గా ఉండడం విందు వినోదాల్లో పాల్గొనడం ఆగిపోయిన శుభకార్యాలు విజయం అవడంతో పాటుగా సంపాదన పెరుగుతుంది రావాల్సిన డబ్బులు వస్తాయని చెప్పొచ్చు అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఖచ్చితంగా వారం వస్తాయి క్రయ విక్రయాలు కూడా లాభాలు పొందుతారు ఆహార నియమాలు పాటించడం రుణాలు తీర్చడం ఆర్థికంగా బలపడడం ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించడం చిరకాలిక కోరికలు నెరవేర్చుకోవడం ప్రేమించిన వ్యక్తులతో కలవడం శారీరక కోరికలు తీర్చుకోవడం గృహంలో వస్తువులు కావలసిన కొనుగోలు చేయడం కుటుంబం అంతా కూడా ఐకమత్యం అవడం విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడం ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఇంట్లో శుభకార్యాలు జరగడము ఆగిపోయిన వివాహాది శుభకార్యాలు కుదరడము శ్రమకు తగ్గ ఫలితాలు లభించడము ఏ ప్రయత్నం చేసినా ఫలించడం కనపడుతోంది ముఖ్యంగా ఆహార వస్త్రధాన్యాలకు సంబంధించిన వ్యాపారస్తులకు లాభాలు అలాగే అన్ని రకాల పనుల్లోనూ సఫలీకృతం అవ్వడము కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూడడం అనారోగ్య సమస్య నుంచి బయటపడడము ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండడంతో పాటుగా అనుకున్నదే తడువుగా ఏ పనినైనా సరే సకాలంలో దిగ్విజయంగా పూర్తి చేసేటటువంటి సామర్థ్యం కనపడుతుంది స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది అలాగే అనుకోని మంచి మంచి అవకాశాలు వస్తాయి వారు అలాగే మానసిక ప్రశాంతత మానసిక ధైర్యం వస్తుందని చెప్పచ్చు చాలా రకాల కష్టాల్లో ప్రమోషన్లు చాలా రకాల పరీక్షల్లో ఇబ్బందులు అన్నీ తగ్గుతాయని చెప్పొచ్చు ప్రతి క్షణం కష్టపడాల తపన బాగా పెరుగుతుంది అలాగే మీరు చేసే పని మీ సామర్థ్యం మిమ్మల్ని బాగా ఎక్కడికో స్థాయిలోకి నిలబడతాయని చెప్పొచ్చు వ్యాపారాన్ని విస్తరించుకుంటారు నూతన వైద్య విధానాన్ని అమలు చేసుకుంటారు కొత్త కొత్త అంటే గతంలో ఉండేటటువంటి దీర్ఘకాలిక రోగాలకి కొత్త విధానాన్ని అమలు చేసి రోగాన్ని తగ్గించుకుంటారు భవిష్యత్తు బాగా పరిశ్రమ పడతారు వ్యాపారస్తులకి రొటేషన్ బాగా జరుగుతుంది స్త్రీలకి అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్పచ్చు వృత్తి ఉద్యోగ విషయాల్లో ఒడిదుడుకులు తగ్గుతాయి విద్యార్థులకి కొత్త వస్తువులు తయారు చేయడం కానీ ప్రయోగాలు చేయడం కానీ లేదా ఎలక్ట్రానిక్ పరిజ్ఞానం కానీ బాగా పెరుగుతుందని చెప్పచ్చు అలాగే అన్ని రంగాల వ్యవహారాల్లో ఉండే విద్యార్థులకు కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఉత్తీర్ణతగా వెళ్ళే అవకాశం కనపడుతుంది ఉద్యోగస్తులందరూ కూడా స్థాన మార్పులు పదవి ఉత్తీర్ణత అవకాశాలు అలాగే పదవి పదోన్నతులు కనపడుతున్నాయి అని చెప్పచ్చు ఇంటర్వ్యూలో విజయాలు సాధించే అవకాశాలు నిరుద్యోగులకి ఉద్యోగ ఉన్నాయి స్త్రీలందరికీ కూడా భర్తతోటి అనురాగము ఇంట్లో చికాకులు తగ్గడంతో పాటుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా ఈ స్త్రీలందరికీ కూడా బాగుందని చెప్పచ్చు వ్యాపారస్తులందరూ కూడా అనుకూలతలు బాగా కనపడుతున్నాయి ధనలాభం బాగా కనపడుతుంది వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో విపరీతమైనటువంటి ధనప్రాప్తి ఐశ్వర్యం బాగా కనపడుతున్నాయి ఈ రాశి వారందరికీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనబడుతుంది కాబట్టి లక్ష్మీ గణపతిని ఆరాధన చేసుకోవడం దగ్గరలో ఉండేటటువంటి గణపతి రోజు వెళ్ళి దర్శనం చేసుకోవడం లాంటి చేసినట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా స్వస్తి లోకాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగులు స్కానింగులు రక్తపరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు